హలో హాయ్, వెల్కమ్ టు లండన్ బాబు ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియో చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఏమేమి ప్యాక్ చేసుకోవాలో చెప్తాను. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఏమేమి ప్యాక్ చేసుకోవాలో చెప్తాను. దానికి ముందు నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి మర్చిపోయాను, అదేంటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడం మర్చిపోకండి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఒకవేళ ప్రీవియస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ మార్చుకోండి, ఒక 2000లో అయిపోతుంది. సో కమింగ్ టు అవర్ వీడియో, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి, దానికి ముందు మనము ఎన్ని బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఐ మీన్ ఎయిర్లైన్స్ని బట్టి ఉంటుంది. ఎయిర్ ఇండియా అయితే 3 బ్యాగ్స్, తర్వాత ఎన్ని బ్యాగ్స్ అలౌడ్ చూసి మనం సెట్ చేసుకోవాలి, ఏమేమి కొనాలి, ఏమేమి లేదు, ఏమేమి తీసుకెళ్ళాలని. అండ్ క్యాబిన్ బ్యాగ్స్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ టైం స్టూడెంట్కి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎయిర్లైన్స్ 2 బ్యాగ్స్ అలౌడ్ చేసినాయి అనుకో, 1 ఎక్స్ట్రా బ్యాగ్, ఒకవేళ వన్ అలౌ చేసింది అనుకో ఎయిర్లైన్స్, అది ఇంకోటి ఎక్స్ట్రా 2. సో మోస్ట్లీ బ్యాగ్స్ వచ్చేసి లార్జ్, మీడియం అండ్ స్మాల్ ఉంటాయి. 2 లార్జ్, 1 మీడియం చాలు. అండ్ క్యాబిన్కి ఒక ల్యాప్టాప్ బ్యాగ్, ఇంకోటి స్మాల్ లగేజ్ బ్యాగ్, ట్రాలీ ఉంటుంది కదా లాగడానికి, అదొకటి. లగేజ్ బ్యాగ్ ఈచ్ వచ్చేసి 23 కేజెస్. అండ్ క్యాబిన్ వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ 7 కేజెస్ ఉండాలి. అండ్ క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, అదొకటి ట్రావెల్ క్యాబిన్ బ్యాగ్, అదొకటి 15 కేజెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే ముందు ఫారెస్ట్ గార్డ్లో మనీ లోడ్ చేసుకుంటారు కదా, సో క్యాష్ అవసరం లేదు మీకు హ్యాండ్లో, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీకు డైరెక్ట్ కార్డ్ యాక్టివేషన్లో ఉంటుంది. మీరు ఒక జస్ట్ మీరు అంత డౌట్గా ఉంటే ఒక 100 ఆర్ 50 పౌండ్స్ తీసుకురండి చాలు. కార్డ్ ఎలాంటివి తీసుకుంటారంటే, జస్ట్ ఏ మినిట్, కార్డ్ మిస్ అయింది. యా, కార్డ్ పైన ఇలాంటి సింబల్ ఉండాలి. ఇలాంటి సింబల్ అంటే ఇది పేవే కార్డ్ అనమాట, జస్ట్ ట్యాప్ చేసి పే చేయొచ్చు ఏదానికైనా. అన్ని బ్యాంక్స్ ఇలాంటి కార్డ్స్ అలో చేస్తాయి, కొన్ని బ్యాంక్స్ అలో చేయట్లేదు. చూడండి, ఫారెక్స్ తీసుకునే ముందు ఇలాంటి కార్డు ఉంటేనే తీసుకోండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ. అంటే ఇది ఉంటే బెటర్, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలో చేస్తుంది, మీకు ఎక్కడైనా షాపింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది, రాగానే మీరు ఎలాంటిదైనా మీరు ట్రాన్స్పోర్ట్, మెయిన్లీ ట్రాన్స్పోర్ట్కి యూజ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ ట్యాప్ చేసి డైరెక్ట్ ఈ కార్డ్ని ట్యాప్ చేసి డైరెక్ట్ ఎక్కొచ్చు అనమాట. ఇండియన్ కార్డ్ అయినా సరే ఇక్కడ వర్క్ చేస్తుంది, సో దీనికి యాక్సెస్ ఉంటుంది అలాగా. ఇంకా మనం ఫస్ట్ మనం ఏమేమి ప్యాక్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్, మనం మెయిన్గా ప్యాక్ చేసే ముందు ఒక విషయము, ట్రై టు అవాయిడ్ గ్లాస్ బాటిల్స్, అంటే గ్లాస్లో ఉంటాయి కదా కొన్ని, లైక్ జామ్, సాస్ అలాంటి బాటిల్స్ తీసుకోండి. ఓన్లీ ప్లాస్టిక్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే గ్లాస్ వెయిట్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి యూకే అడాప్టర్, ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకోండి, చార్జర్స్, పవర్ బ్యాంక్స్, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ ట్రిమ్మర్, బ్యాటరీ ఏవైతే ఉంటాయో అవి మాత్రం క్యాబిన్ బ్యాగ్లోనే ఉండాలి. ఐ మీన్ ల్యాప్టాప్ బ్యాగ్ ఆర్ మన క్యాబిన్ బ్యాగ్లోనే, లగేజ్ బ్యాగ్లో పెట్టద్దు, ఎందుకంటే ఎక్స్ప్లోడ్కి కొంచెం రీజనబుల్ ఉంటాయి కదా, అది అలో లేకుంటుంది, దాంట్లో ఉంటే తీసేస్తారు, అది డిటెక్ట్ చేసేస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బ్యాటరీ ఉన్నాయన్నీ మీరు క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డైలీ వాడే థింగ్స్ ఆర్ వస్తువులు, వీటికి మనము యూకే ప్యాకింగ్ అవసరం లేదు. అందరు ఏం చేస్తారంటే, నేను కూడా అలానే వేసాను, అన్ని ప్యాకెట్లు వేసి అన్ని అది యూకే ప్యాకింగ్ చేయించాను, కానీ అవసరం లేదు, అవి వాళ్ళేం అడగరు, జస్ట్ మన సేఫ్టీ కోసం మనం ప్యాక్ చేసుకోవాలి. బ్రష్, పేస్ట్, టంగ్ క్లీనర్, హెయిర్ ఆయిల్ అన్నీ కంటిన్యూగా చెప్తాను, అవన్నీ మీరు తీసుకుని, నేను ఎందుకంటే ఇవన్నీ తీసుకొచ్చాను, ఇక్కడ అవసరం లేని కూడా చెప్తాను ఏమేమి అవసరం లేదు ఇక్కడ దొరికేవి కూడా తర్వాత. ఓకే, హెయిర్ ఆయిల్, ఇయర్బడ్స్, సోప్స్, స్పెసిఫిక్గా ఇక్కడ డవ్ దొరుకుతుంది మెయిన్గా. మీరు స్పెసిఫిక్ ఏదైనా సబ్బులు వాడుతున్నారంటే వేరే తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ వేరే దొరకాయి, జస్ట్ డవ్ మాత్రం దొరుకుతుంది మన ఇండియన్ కంపెనీవి. అండ్ ఫేస్ వాష్, సోప్ బాక్సెస్ 2 తెచ్చుకోండి అవసరం అవుతుంది, హ్యాండ్ వాష్, పర్ఫ్యూమ్స్, బాడీ లోషన్స్, షాంపూస్ వచ్చేసి ఇక్కడ డవ్ దొరుకుతుంది, బట్ కొందరు చాలామంది హెడ్ అండ్ షోల్డర్ వాడతారు, కానీ ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ దొరకదు, సో తెచ్చుకోండి ఎక్కువనే. సో వాషింగ్ పౌడర్, ఒక వాషింగ్ సోప్ కూడా తెచ్చుకోండి అవసరం అయితే, ఇఫ్ ఇన్ కేస్. అండ్ నెయిల్ కట్టర్, మౌత్ వాష్ ఇలాంటివన్నీ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్. ప్యాకింగ్ ఎలా చేస్తారు అంటే, ఇది జస్ట్ ఇవి ప్యాకింగ్ ఎలా చేయాలంటే, అన్నీ ఒక దాంట్లోనే వేయద్దు, అంటే 3 బ్యాగ్స్ ఉంటాయి కదా, డివైడ్ చేయండి, డివైడ్ చేసి ఈక్వల్ వెయిట్ ఉంటుంది, లేకపోతే ఒక దాంట్లో 40 కేజెస్ అవుతుంది, ఇంకో దాంట్లో జస్ట్ 10 కేజెస్ అలా అవుతుంది. కాబట్టి అంటే నేను ఫేస్ చేశాను, అన్నీ తీసి మళ్ళీ ఈక్వల్గా పెట్టాల్సి వచ్చింది, 3, 23, 23, 23 షేర్ చేయాల్సి వచ్చింది. సో క్లాస్కి వచ్చేసి చెప్తాను, 2 టవల్స్, 2 బ్లాంకెట్స్, నో నీడ్ టు థింక్ పిల్లో, బట్ పిల్లో కవర్ ఇక్కడ దొరుకుతాయి సేమ్, పిల్లోస్ ఇక్కడ ఉంటే పిల్లో కవర్స్ తెచ్చుకోండి.
టూ జాకెట్స్ ఇలాంటివి అయితే ఇలాంటిది అయితే అసలు పనిచేయదు ఇక్కడ చలికి, జస్ట్ ఊరికే వేసుకోవడానికి మాత్రమే. అండ్ స్వెట్ షర్ట్స్ ఒక 3 తెచ్చుకోండి, టీ షర్ట్స్ ఒక 10, మోస్ట్లీ చాలా ఎక్కువ అవసరం అవుతాయి. రౌండ్ నెక్ తెచ్చుకోండి ఎక్కువ బెస్ట్ అవే, ఎందుకంటే దానిపై ఈ టీ షర్ట్ పైన మనం ఇలాంటిది వేసుకుంటాం బయటికి వెళ్ళేటప్పుడు. షార్ట్స్ ఓన్లీ ఇన్నర్ కోసం అవసరం అవుతాయి, ట్రాక్స్ ఒక 4 చాలు, ఇన్నర్స్ ఒక 3 ఆర్ 4 పేర్స్. థర్మల్ వేర్ తెచ్చుకోండి ఇఫ్ పాసిబుల్ అవుతే, లేకపోతే అవసరం లేదు. థర్మల్ వేర్ అంటే చలికి ఎక్కువ తట్టుకోలేరు కదా వాళ్ళకు. ఒక జీన్స్ 5, ఒక షర్ట్స్ 7 to 8. షూ అయితే డైలీ డైలీ వాడే మాత్రం ఒకటి కంపల్సరీ, ఎందుకంటే మనం చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళలేము, చాలా చల్లగా ఉంటుంది కాలు పనిచేయ. సో డైలీ వేర్ షూ అయితే తెచ్చుకోవడం బెటర్. అండ్ ఫార్మల్ షూ ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫార్మల్ షూ అసలు అవసరం లేదు, అనవసరంగా లగేజ్ ఇక్కడ అవసరమైన కూడా కొనుక్కోవచ్చు. అండ్ స్పోర్ట్స్ షూ ఉంటే బెటర్. అండ్ క్యాజువల్ స్టైలిష్ షూ ఎక్కువ తెచ్చుకోండి. సాక్స్ ఒక 6-7 పేర్స్, ఎందుకంటే అవి రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఎక్కువనే తెచ్చుకోండి పేర్స్. ఒక సెట్ కర్చీఫ్స్ తెచ్చుకోండి. హ్యాంగర్స్ అయితే అవసరం ఇక్కడ, కొన్ని కొన్ని హౌజెస్లో ఇస్తారు, బట్ ఎవరిది వాళ్ళు తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే ప్రీవియస్లీ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే జాకెట్స్ ఊరికే మళ్ళీ మళ్ళీ ఇస్తాం కదా, హ్యాంగర్స్కి తగిలించి ఇట్లా తీసుకోవచ్చు. సో ఒక 6 అలా తెచ్చుకుంటే బెటర్. ఇంకా టై, బెల్ట్, వ్యాలెట్, స్లిప్పర్స్, హ్యాండ్ గ్లౌజెస్. అండ్ గ్లౌజెస్ వచ్చేసి ఇక్కడ దొరుకుతాయి మెయిన్గా, కాకపోతే చలికి కొందరు తట్టుకోలేరు కదా వాళ్ళు గ్లౌజెస్ తెచ్చుకోవడం. ఇక్కడ కూడా వేసుకోవాలి గ్లౌజెస్. గ్లౌజెస్ ఇక్కడ మన ఫోన్ని టచ్ చేసే గ్లౌజెస్ కూడా దొరుకుతాయి, ఇండియాలో దొరికితే తెచ్చుకోండి, లేకపోతే ఇక్కడ ఒక 2 పౌండ్స్కి అలా 2 సెట్స్ అలా దొరుకుతాయి. అండ్ మఫ్లర్ తెచ్చుకోండి, ఇక్కడ వేసుకుంటాం కదా మెడ పైన అలాంటిది, ఇఫ్ పాసిబుల్ అవుతాయి. అండ్ స్వెటర్ క్యాప్ తెలుసా, స్వెటర్ క్యాప్ అంటే ఎక్కువ చలికి పెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ యుటెన్సిల్స్, యుటెన్సిల్స్ వచ్చేసి క్లియర్గా చెప్తాను ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏమేమి లేదు. కుక్కర్ ఇక్కడ దొరుకుతుంది, బట్ ఇఫ్ పాసిబుల్ తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ రాగానే అన్నీ మీరు తిరగలేరు కదా, చిన్న కుక్కర్ తెచ్చుకోండి. నైఫ్ ఇవి క్యాబిన్లో పెట్టుకోవద్దు, నైఫ్స్ ఇవి అలాంటివి క్యాబిన్లో పెట్టుకోవద్దు, ఎందుకంటే అది ఇట్స్ లైక్ వెపన్ కదా, వెపన్స్ అనేది క్యాబిన్లో ఉండదు, లగేజ్ బ్యాగ్లోనే ఉండాలి. మీరు నైఫ్ తెచ్చుకోవచ్చు. అండ్ స్మాల్ కంటైనర్స్ అన్నీ ఇక్కడ ఉన్న వచ్చాక అన్నీ డివైడ్ చేసుకోవాలి కదా, స్మాల్ కంటైనర్స్ ఒక 6-7 అలా తెచ్చుకుంటే బెటర్. కాఫీ మగ్, కాఫీ మగ్ మీకు కాఫీ తాగే ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్లాస్క్ అంటే ఇక్కడ ఫ్లాస్క్ అవసరం, ఎందుకంటే ప్రతిసారి చల్లగా వస్తుంది. మీరు ఒకవేళ రూమ్లో పెడితే అది చల్ల బయటికి వెళ్తే చల్లగా అవుతుంది, ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే వాటర్. ఇక్కడ వాటర్ దొరకవు ఎక్కువ బయట, ఐ మీన్ బాటిల్స్ కొనవలసి వస్తుంది. వాక్యూమ్ క్లిప్స్, వాక్యూమ్ క్లిప్స్ అంటే వాక్యూమ్ క్లిప్స్ ఎలా అంటే ఇప్పుడు మనం చిప్స్ తిన్నాక వాక్యూమ్ క్లిప్స్ ఇలా క్లోజ్ చేస్తాం కదా, క్లిప్స్ దొరుకుతాయి, ఆ క్లిప్స్ తెచ్చుకోండి. ఏమైనా ఓపెన్ చేసి ఉంటే క్లోజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఈటింగ్ స్పూన్, బ్రేక్ఫాస్ట్ బౌల్ తెచ్చుకోండి, ఎందుకంటే మ్యాగీ అలాంటివి తింటే స్పూన్ ఉంటే బెటర్, ఈజీగా తినొచ్చు, ప్లేట్లో తినలేం కదా ఎక్కువ. అండ్ ప్రెషర్ కుక్కర్ ఇక్కడ దొరుకుతుంది, ప్రెషర్ కుక్కర్ ఇఫ్ పాసిబుల్ ఉంటే తెచ్చుకోండి, చిన్నది ఇక్కడ అయితే దొరుకుతుంది, అంటే సేమ్ కాస్ట్, జస్ట్ ఒక 200-300 తేడా ఉంటుంది అంతే, ఇక్కడితో అక్కడితో పోల్చుకుంటే. ఒక ప్లేట్ తెచ్చుకోండి, ప్లేట్ కూడా ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ రాగానే తెచ్చుకోలేం కదా, మీకు మీరు తెచ్చుకోండి. టిఫిన్ బాక్స్ తెచ్చుకోండి, టిఫిన్ బాక్స్ ఉంటే బెటర్, హాట్ బాక్స్ ఉంటుంది కదా అది తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ బయట ఇలా పెట్టగానే అలా చల్లగా అయిపోతుంది, మీరు పాటకి ఎక్కడైనా వెళ్తే మీకు ఇబ్బంది అవుతుంది, టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే బెటర్. అండ్ నేను తెచ్చుకోలేదు, చాలా ఇబ్బంది అయింది నాకు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్, మెయిన్గా పులిహోర పౌడర్ దొరుకుతుంది, అది తెచ్చుకోండి, ఇన్స్టెంట్ మేడ్ ఉంటుంది పులిహోర పౌడర్, అది తెచ్చుకుంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ రైస్లో ఇలా వేయగానే పులిహోర రెడీ అయిపోతుంది, కొంతమందికి రైస్ తినలేక ఉండలేరు కదా, సో అది బెటర్ ఎక్కువ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ దొరకవు అవి, చాలా ఈజీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నాకు అయినా నచ్చింది, బట్ తొందరగా అయిపోయినాయి, జస్ట్ నేను ఒక 4 తెచ్చుకున్నాను, ఈజీగా అయిపోయినాయి, తెచ్చుకుంటే చాలా బెటర్. అండ్ రసం పౌడర్, పీనట్ బటర్, రసం అదే పీనట్ బటర్ ఇక్కడ దొరుకుతుంది ఈజీగా, కా సేమ్ కాస్ట్ అవి. టీ పౌడర్ ఇక్కడ దొరకవు, టేస్ట్ బాగుండదు, ఇక్కడ దొరుకుతాయి కానీ టేస్ట్ బాగుండదు, తెచ్చుకోండి ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నవి. కిసాన్ జామ్ ఇక్కడ దొరుకుతుంది, అది ఫేవరెట్ ఉన్న వాళ్ళు తెచ్చుకోండి, ఎందుకంటే కిసాన్ జామ్ అది దొరకదు, ఆ బ్రాండ్ దొరకదు, వేరే అన్నీ ఉంటాయి. గరం మసాలా, చాక్లెట్ క్రీమ్ ఇక్కడ దొరుకుతుంది, సేమ్ కాస్టే. హనీ, బ్యాంబినో, హనీ తెచ్చుకోండి, బ్యాంబినో అవసరం లేదు, ఇక్కడ దొరుకుతాయి. మ్యాగీ తెచ్చుకుంటే బెటర్, ఇక్కడ వేరే బ్రాండ్ ఉంటే తప్ప మ్యాగీ దొరకదు. ఫస్ట్ 2-3 డేస్ తినడానికి కావాలి కదా మీకు, రాగానే షాప్స్కి వెళ్ళలేరు మీరు, అని తెచ్చుకోండి. తినడానికి టమాటో కెచప్ దొరుకుతుంది ఇక్కడ, ఇక్కడ సేమ్ కాస్టే. చికెన్ మసాలా, సాంబార్ పౌడర్, కాఫీ ఇక్కడ దొరుకుతుంది బట్ బ్రూ దొరకదు. ఇంకా రైస్ ఇంకా ఇక్కడ దొరుకుతుంది బట్ 1 to 1.5 hour 1 kg తెచ్చుకోండి. ఫస్ట్ 2 డేస్లో మీకు కష్టం అవుతుంది, ఎందుకంటే అప్పుడే కాంటెక్స్ దొరకవు కదా మీకు.
కందిపప్పు, పెసరపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు, మిర్చి పొడి, సాల్ట్, టర్మరిక్ అంటే పసుపు, అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ, తీసుకొచ్చినా సరే టేస్ట్ రాదు. సో కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ తెచ్చుకోండి. ఆయిల్ అవసరం లేదు, ఇక్కడ దొరుకుతుంది. ప్లేస్ ఉంటే 1 కేజీ తెచ్చుకోండి చాలు, జస్ట్ మీకు ఫస్ట్లో అవసరం అవుతుంది. చింతపండు అయితే బాగా తెచ్చుకోండి, ఇక్కడ అస్సలు దొరకదు. ఓట్స్ అంతే. ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చెప్తాను. ఫుడ్ ఐటమ్స్ అంటే మామూలుగా తినడానికి లైక్ స్నాక్స్ అనుకో, బాదం, పిస్తా, జీడిపప్పు, బిస్కెట్, మిక్చర్. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ, అవి కొనలేము. అంటే కొనొచ్చు బట్ ఎక్కువ కాస్ట్. పికిల్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి బట్ ఇండియాలో చేసినవి వేరే లెవెల్ అబ్బా. అసలు దొరకు అంటే అంత రాదు. తెచ్చుకోవాల్సినవి ఏంటంటే చెప్తా చూడండి. గోంగూర పచ్చడి తెచ్చుకోండి, ఉసిరి పచ్చడి తెచ్చుకోండి, మామిడి పచ్చడి, ఘీ. ఘీ అయితే దొరకదు ఇక్కడ, నేను ఎక్కడా చూడలేదు, ఏ షాప్స్లో కూడా చూడలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్. మెడిసిన్స్ ఏమేమి తెచ్చుకుంటారంటే ఈనో, అంటే కొందరు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, ఈనో ఉంటే బెటర్. ఈనో తెచ్చుకోండి, జండు బాము ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్. ఇక్కడ ఎక్కువ స్కిన్ ర్యాషెస్ అవుతుంటాయి, అంటే ఐ మీన్ లైక్ వాటర్ పడక హీటర్ల వల్ల, బయట చలికి తర్వాత లోపల హీట్ హీట్ ఎక్కువ అవుతుంది, ఒకసారి స్కిన్ ర్యాషెస్ వస్తాయి, అంటే రెడ్ అయిపోయి అంత ఇట్లా గుల్లగుల్ల అయిపోతుంది. అసలు మేము జిల్లా అయిపోయినాం దానివల్ల. నేనైతే అసలు ఇబ్బంది బాగా, అసలు ఇప్పుడు అసలే ఇప్పుడు కరోనా కదా, శానిటైజర్ తెచ్చుకోండి, మాస్క్ తెచ్చుకోండి. ఇంకా అండ్ క్వారంటైన్ గురించి చెప్తాను ఇప్పుడే. క్వారంటైన్ మీరు వచ్చాక ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీరు తీసుకున్న స్టేలోనే ఉండొచ్చు. బయటకి వెళ్ళకూడదని ఏం లేదు, వెళ్ళొచ్చు. ఐ మీన్ గ్రాసరీస్కి దానికి దీనికి వెళ్ళొచ్చు ఏమైనా అవసరం ఉంటే. అంటే ఎక్కువ తిరగరాదు, ఫైన్ ఇస్తారు. సో యా, ఇంకా ఇక్కడ ఈజీగా దొరికేవి చెప్తాను, ఎందుకంటే మీకు వద్దనుకున్నవి తీసేయండి, ఇక్కడ ఈజీగా దొరికేవి చెప్తాను. ఈ మోస్ట్ ఆఫ్ మోర్ ఓవర్ మిల్క్ మిల్క్ దొరుకుతుంది ఎక్కడైనా. కాడు కొన్ని ఏరియాస్లో దొరకదు, కొన్ని కొన్ని ఏరియాస్లో దొరుకుతుంది, కొన్ని ఏరియాస్లో దొరకదు. రైస్ కాకపోతే డబుల్ ప్రైస్, ఇక్కడ రైస్ దొరుకుతుంది. కెచప్, చాక్లెట్ క్రీము, పీనట్ బటరు, ఆటా, ఇంకా యుటెన్సిల్స్ అన్నీ దొరుకుతాయి. ప్రెషర్ కుక్కరు, రైస్ కుక్కరు, ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ వచ్చాక జాకెట్ ఎలా కొనాలి, మనవి జస్ట్ అప్పుడప్పుడు పని చేస్తాయి అంతే, ఎక్కువ పని చేయ అంటే ఇలాంటివి అయితే అసలు పని చేయవు. చికెన్ దొరుకుతుంది ఈజీగా, పికిల్స్. చికెన్ అయితే సేమ్ ప్రైస్, పికిల్స్ దొరుకుతాయి బట్ ఇండియా టేస్ట్ రాదు, మిస్ అవుతాం బాగా. షాంపూ అయితే ఇక్కడ డవ్ దొరుకుతుంది, వేరే నో. మీకు హెడ్ అండ్ షోల్డర్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోండి, ముందే ఇక్కడ మాత్రం దొరకవు. హ్యాండ్ వాష్ దొరుకుతుంది, వాషింగ్ పౌడర్ దొరుకుతుంది ఇక్కడ. ఇక్కడ వాషింగ్ సోప్ దొరకదు, అడాప్టర్ కూడా దొరుకుతుంది ఇక్కడ. తెచ్చుకుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, ఇక్కడ అయితే ఈజీ దొరుకుతుంది, సేమ్ కాస్టే. ఐ థింక్ చింతపండు దొరకదు, నాన్స్టిక్ పెన్ దొరుకుతుంది, అల్లం పేస్టు దొరుకుతుంది బట్ టేస్ట్ రాదు, కాస్ట్ చాలా ఎక్కువ. అది కాక ఆవాలు దొరుకుతాయి బట్ జీలకర్ర మాత్రం అస్సలు దొరకవు. యా ఓకే, ఇంకేమైనా నేను మిస్ అవుతే డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వీడియో నాది వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలి అది చెప్తాను. ఇక్కడ ఒక ల్యాండ్ అయిన తర్వాత ఏమేమి చేయాలి, ఏమేమి చేయాలి అని చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు యా ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంటే చూపిస్తాను మొత్తము. యా ఓకే, బాయ్ నౌ, టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.